మార్నింగ్ సార్ మార్నింగ్ సిడాం సిడాం నువ్వు ఎవరమ్మా క్లాస్ కొత్తగా వచ్చావా బయాలజీ స్టూడెంట్ సార్ బయాలజీయా ఇందులో ఏం జోకుంది అంత నవ్వుతున్నారు హిస్టరీనే మీకు తెలియదు బయాలజీ గురించి మీకేం తెలుసు సార్ మై డియర్ స్టూడెంట్స్ ఈ రోజు నేను భారతీయ విద్యా వ్యవస్థలోనే మార్పు తీసుకొచ్చి ఒక సరికొత్త ప్రయోగం చేయబోతున్నాను కంపతీస్ పాఠం చెప్తారేంటి చెప్పాను చెప్పిస్తా స్టూడెంటే లెక్చరర్ అయితే అన్న కాన్సెప్ట్ ఊర్కొండి సార్ స్టూడెంటే లెక్చరర్ అలా అవుతాడు ఎందుకు అవడయ్యా ఎందుకు అవడు లెక్చరర్ తనకు తెలిసిన విషయాలు స్టూడెంట్స్ కి ఎలా చెప్తున్నాడు అలాగే స్టూడెంట్స్ తమకు తెలిసిన విషయాలు లెక్చరర్ చెప్తారు అన్నమాట పాఠం చెప్పకుండా ఎంత వెరైటీగా తప్పించుకుంటున్నారు సార్ శివశ్యామ్ లెక్చరర్ పడండి మీరు నా ప్లేస్ కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను మీరు అలాగే డీల్ చేయండి మరి మీరేం చేస్తా సార్ నేనా మీలో ఒకడే వింటాను రా ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు కాదురా నీలా సైట్ కొట్టడానికి వచ్చానండి అలాగే హలో హలో ఏంరా లక్ష్మీపత్రి అరే క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షాలు చెప్పాను పని పెట్టాయి ఇడియట్ ప్రిన్సిపాల్ గారు రౌండ్ కు వస్తున్నారా అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు జానకిశ్రీరామ్ బాబిని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి అది కష్టమే మేడం ఏ అది మా అమ్మకు అది హెల్త్ బాగాలేదు మేడం అలాగా ఐఎమ్ సారీ అయితే నేను వచ్చి కలుస్తాను ఏ హాస్పిటల్ లో ఉన్నారు పొద్దు మేడం మీకు ఎందుకు అంత శ్రమ మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం రెండు రోజులు స్ట్రెచర్ తీసుకొద్దాం అక్కర్లేదు మేడం ఆమ కోలుకున్న తర్వాత తీసుకురండి చాలు థ్యాంక్ యూ మేడం ఇంతకీ ఏబి రావు గారు ఎక్కడ అడుగో మీరు ఒకసారి నా చేంబర్కి రండి మీతో మాట్లాడాలి ప్రిన్సిపాల్ గారు రౌండ్కి వస్తున్నారా అని ఫోన్ చేస్తే పోజు కొట్టి మరి ఫోన్ కట్ చేసావు ఇప్పుడు వెళ్ళు లోతుగా పెడుతుంది ఓరి నీ దుంప తెగ నాకే ఇస్తారు పెడతావురా